నమస్తే అండి నా జాగిడ్డల్ని నేను కుట్టుకుంటాను అన్నాను కదా ఆండి మీరు ఎలా కుడతారని అడిగారు నేను మీకు ఊరికే కొన్ని చూపిస్తున్నాను ఉదయం లేగంగానే ఫస్ట్ పిల్లలతో మాట్లాడతానండి మొహం అదన్నీ కడుక్కున్నాక ఇద్దరు అబ్బాయిలు మనవరాలు కోడలతో మాట్లాడతా రోజు నా షెడ్యూల్ అది ఫస్ట్ టీ పెడతాను టీ తాగినాక చిన్న చిన్న పనులుంటే ఫస్ట్ చేసేసుకుంటానండి ఈ బ్లౌజులు కుట్టుకోవాలనుకున్నాను కదా రోజుకి అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు కొంచెం కొంచెం కుట్టుకుంటాను లైనింగ్ జాయింట్ ఎలా చేస్తామనే వీడియో కూడా ఉన్నది మన ఛానల్లో ఇది 1996 లో కొనుక్కున్న మెషిన్ అండి ఇది నాది కోసూరులో కొన్న సింగర్ షాప్లో అంతకు ముందు పాత మెషిన్ ఉండేది ఉషాది అది ఇచ్చేసి రోజు ఆ షాప్ ముందు నుంచి వెళ్ళేదాన్ని అంకుల్ నాకు దీపావళి రోజున కొనిచ్చారు చాలా మంది జాకెట్లు కుడతారండి మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది పేపర్ కట్టింగ్ చేసి పెట్టేసుకుంటాను కొన్ని చీరలు ఫాల్స్ కుట్టుకున్నాను సింగర్ ఫ్యాషన్ మేకర్ అన్న అది ఆటోమేటిక్ ఎంబ్రాయిడరింగ్ చేసుకోవచ్చు పీకో చేసుకోవచ్చు నేను చాలా చేస్తాను మగ్గం వర్క్ వచ్చు నా చీరలకి నేనే మగ్గం వర్క్ చేసి నేర్చుకుని నేను కుట్టుకున్న ఎన్నో చాలా చీరలు అప్పట్లో మగ్గం వర్క్ ఫ్యాషన్ కదా బ్లౌజులు కుట్టుకున్న స్మాకింగ్ వచ్చు నాకు స్మాకింగ్ చాలా బాగా చేస్తా టైం లేక మనవరాలకి చేయలేకపోతున్నా స్వెటర్స్ బాగా అల్లుతా ఇంకా బ్యాగ్ ఇట్లా కుట్టేసుకున్నా ఇంకంతే ఇట్లా అన్నిటికీ ఇది ఊరికే సరదాగా ఈరోజు చేస్తున్న పనులు చెప్తున్నా ఇట్లా అన్నాక మళ్ళీ వెనక్కి కావాలన్నా ఇది మెషిన్లో ఇది ఎన్నిసార్లు అయినా వెనక్కి వెళ్తుంది ముందుకు వస్తుంది పైకి వెళ్దాం ఇంకా మందార పూ చూడండి ఎంత బాగుందో ఇది ఈ మొక్క కింద పెట్టానండి పైకి వెళ్ళేటప్పుడు కనపడింది నాకు పైన కూరగాయలు అయిపోయిన మొక్కలన్నీ పీకేసుకున్నానండి పీకేసి కడిగేసుకుని మరలా సర్దుకున్నాను నేను అయన్నీ చేసేటప్పుడు వీడియో చేయలేదు ఇలా అన్ని మళ్ళీ సర్దుకున్నా పీకిన మొక్కలన్నీ ఈ డిప్పలో అడుగునేసి పైన మట్టేశానండి ఆ అవతల డిప్ప యువతల డిప్పలో వేసేసి పైన మట్టేశాను నాకు వీడియో తీస్తానికి అంకుల్ బయటికి వెళ్ళారు అందుకని నేను అది చూపించలేకపోయాను వర్షాలు వచ్చాక చెట్లు బాగా పెరిగిపోతాయండి ప్రూనింగ్ చేయకపోతే గాలి లైటు రాదు అందుకని నేను ఎండాకాలం బాగా పెంచుతా వర్షాకాలం తగ్గిస్తా పిచ్చుకు చూడండి ఎంత బాగా కూర్చుని ఆడుకుంటుందో పైన ఈ పిచ్చుకలు బార్బడాస్ చెర్రీస్ తింటున్నాయండి అందుకని వదిలేసా మూడు చోట్ల గూడ్లు కట్టుకున్నాయి మీకు చూపిస్తాను మల్లి చెట్టు దగ్గర కూడా కట్టింది అలా తిరుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది ఈ సంవత్సరం ఉడతలు కూడా ఎక్కువైపోయి దానిమ్మకాయలన్నీ కొట్టేసి తినేస్తున్నాయి వదిలేశాను వాటికి వాటిని చూస్తే నాకు చాలా సంతోషం అండి ఎంత హ్యాపీగా ఉంటుందో మనసుకి ఎందుకో తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తుంది నేను ఇలా మొత్తం అంతా సర్దేసుకున్నాను జాకెట్ కుట్టి ఒకరోజు ఈ పనంతా చేశానండి
ఎప్పటికెప్పుడు అయిపోయిన కూరగాయలన్నీ తీసేయాలి. మనకి ఎలా తెలుస్తాయి అంటే మొక్క డల్ అయిపోతుంది, డల్ అయిపోయినప్పుడు తీసేసి మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. అంతా తాళ్ళు అన్నీ పందిర్లు కూడా క్లీన్గా చేసేసాను మీకు. ఫైనల్గా అంతా అయిపోయినాక మరలా మీకు వివరంగా చూపిస్తాను. ఇలా ఎండ వచ్చినట్టు వస్తుంది, ఇదిగోండి ఇక్కడ కట్టుకుంది కనపడకుండా. ఎంత తెలివిగలదో, చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ గూడు చూస్తే ఎంత వర్షంలో కూడా తడవకుండా మనుషులు కనపడకుండా పెట్టుకున్నాయి. నేను ఊడుస్తాం, మళ్ళీ వర్షం వస్తాం. ఇక బార్బడాస్ అయితే చెప్పే పని లేదు. ఇది అసలు ఎన్నిసార్లు కోసుకున్నా కూడా చెట్టు నిండా ఉన్నాయి. మీకు బోర్ కొడుతుందని చెప్పి నేను ఇక బార్బడాస్ హార్వెస్ట్ చేయట్లా. మేము పైన ఉన్నప్పుడు కోసుకుని తినేస్తున్నాం. ఇది బోన్సాయి బార్బడాస్ అండి, చక్కగా కాసిన ఈ సంవత్సరం చాలా హ్యాపీగా అనిపించింది. ఇది కూడా ప్రూనింగ్ చేసేసుకున్నా. ఈరోజు ఒకరోజు ప్రూనింగ్ అయిపోయింది, మరుసటి రోజున రెండో రోజు కూడా చేశానండి, వీడియో చేయలేదు. మూడో రోజు అండి, ఈరోజు శనివారం. మూడు రోజులు చేసినా పైన పని అవ్వలేదండి. రేపు కూడా ఆదివారం మామిడి చెట్టు, ఎనకమాల, దానిమ్మ అవన్నీ చెయ్యాలి. ఈరోజు పైన చేస్తున్నా. ఇది కూడా ఎప్పుడైనానండి వర్షాకాలం మనం ప్రూనింగ్ చేసేయాలి. సమ్మర్కి ఇది కాసే టయానికి మరలా పెరిగి చక్కగా పువ్వులు వస్తాయి. అందుకని నేను ప్రతి సంవత్సరం కుండీల్లో చెట్లకి, కింద చెట్లకి ప్రూనింగ్ చేస్తాను. మామిడి చెట్టు కింద మామిడి చెట్టు రేపు చేస్తాను. మీకు అన్నీ నేను తీయలేకపోయాను, వాటికి ముళ్ళు ఉంటాయండి. కొంచెం జాగ్రత్తగా చిన్న చిన్నగా కట్ చేసేసి మరలా సంచిలో పెట్టేస్తాను. గాలి వెలుతురు బాగా వస్తుందండి, అందుకని కంపల్సరీ ప్రూనింగ్ చేసుకుంటాను నేను. ఇలా ముళ్ళు ఉంటాయి కదండి, గుచ్చుకోకుండా చిన్న చిన్నగా కట్ చేసి వాటిల్లో వేసేస్తాను, వేసి పక్కన పెట్టేస్తున్నా. దానిమ్మ, నేరేడు, అలా అన్నీ ప్రూనింగ్లు చేసుకుంటున్నానండి. ఇదిగోండి కుండీలో నేరేడు, పెద్ద నేరేడు కూడా ప్రూనింగ్ చేసేసాను. రేపు కూడా ప్రూనింగ్ చేసి అంతా అయిపోయినాక మీకు ఫైనల్గా చెప్తాను ఏం చేశానని. ఈ వర్షాలకి ఆకాకర దుంపలు కూడా కుళ్ళిపోయినాయండి, నాకు రోడ్డు మీద దొరికినాయి కదా. భలే బాధేసింది ఈ చెట్టుని చూడంగానే. విత్తనాలు మొలిసినవి మట్టికి బాగానే పెరుగుతున్నాయి, చూద్దామండి. ఇదిగోండి ఎడినమ్ములు కూడా కుళ్ళిపోతున్నాయి. ఈ పైన ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అన్నీ తీసుకొచ్చి కింద పెట్టానండి. నీళ్ళు ఎక్కువైపోతే ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇవి పోతున్నాయి. ఇవి సేవ్ చేద్దామని తెచ్చి కింద పెట్టుకున్నా. ఇక్కడ కొంచెం ఎండ వస్తుందండి, వర్షం వచ్చినప్పుడు గబుక్కిన పక్కకి లాగేద్దాం, ఈజీగా ఉంటుందని నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఎక్కడెక్కడ ఉన్నాయో ఎడినియ మొక్కలన్నీ తెచ్చి కింద పెడుతున్నాను. ఇలా సర్దుకున్నానండి. పైన తులసి ముళ్ళు ఉన్నాయండి, మంచిగా పెరిగినాయి. తీసుకొచ్చి ఈశాన్య మూల పెట్టుకున్నా, చాలా బాగున్నాయి. ఇలా తులసి ముళ్ళు తీసుకొచ్చి కింద పెట్టాను. పైన కొంచెం కుండీలు ఖాళీ చేస్తే కింద తొందరగా ఆరిపోతుంది స్లాబ్ అని. నేను ఎండాకాలం ఎక్కువ బాగా మొక్కలు పెంచుతానండి, వర్షాకాలము కొంచెం తగ్గిస్తాను. ఎందుకంటే స్లాబ్ పాడైపోతే మనకి ఇబ్బంది కదా, అందుకని కొన్ని టబ్బులు కిందకి తీసుకొచ్చి పెట్టేసుకున్నాను. నిన్న అంకుల్ని కొబ్బరికాయ తెమ్మంటే ఇలా మొలకొచ్చిందండి. సరే పై పీస్ తీసి అలా కుండీలో పెట్టాను, చిన్న బోన్సాయి చేద్దాము అని. ఇంకో ఎడినం మొక్క మర్చిపోయానండి, ఆ కుండీలో ఉంది, అది కూడా తీసుకొచ్చి పక్కన పెట్టేసేద్దాం అని చెప్పి ఇదేనండి చచ్చిపోయిన మొక్కను బతికించాను. అందుకని జాగ్రత్తగా సేవ్ చేస్తున్నాం. మళ్ళీ రేపు కూడా చెట్లన్నీ ప్రూనింగ్ చేస్తానండి, చేసినాక ఎలా సర్దుకున్నాను అనేది మీకు వివరంగా చెప్తాను. మర్రి చెట్లు, వేప చెట్లు అన్నీ ప్రూనింగ్లు చేసేసానండి. గాలి వెలుతురు బాగా వస్తుంది, బిల్డింగ్కి
స్లాబ్కి ఇంకా పాడవదు. వాటర్ కూడా తడుస్తూనే ఉన్నాయి. 40 రోజుల నుంచి రోజు వర్షం పడుతున్నానండి. ఇలా పేపర్ ఫ్లవర్స్ కూడా కట్ చేసేసాను. ఇంకా చాలా పనులు ఉన్నాయండి. ట్యాంకులు కూడా కడగాలి. పై 2 ట్యాంకులు. ఇదిగోండి ఎండ వచ్చింది. మొక్కల్ని అటు ఇటు మార్చేశానండి. పెద్ద నేరేడు, చిన్న నేరేడు కూడా కట్ చేసేసాను. తెల్ల నేరేడుని తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పెట్టాను. ఇదంతా మరలా ఊడ్చేసుకున్నానండి. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.